ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తాను ఎమ్మెల్యేగా ఓడిపోయినా తాడిపత్రులోనే ఉండి కార్యకర్తలకు అండగా ఉంటానని అన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఓడిపోతే దేశం వదిలిపెట్టి పోతారని విమర్శలు చేశారు. ఇక తాడిపత్రిలో ప్రేమించి మోసం చేసిన కౌన్సిలర్ ను జేసీ మందలించలేదని, ఒక్క కౌన్సిలర్ వెళ్లిపోతే తన చైర్మన్ పదవి పోతుందని మల్లికార్జును వెనకేసుకొస్తున్నారని మండిపడ్డారు. నేనైతే ఇంతవరకు మా కార్యకర్తల నాయకులకు ఓడని గెలిచి నేను ఇక్కడే ఉంటా అని చెప్పి మంచి ఇల్లు కూడా కట్టుకునే, నన్ను గెలిపించుకునే బాధ్యత కూడా తెలుగుదేశం కార్యకర్తలకు ఉంది. మీరు నన్ను గెలిపించుకోలేకపోతే మీరు అడవి పాలవుతారు, నేను దేశపాలవుతా అని చెప్తాడు. అంటే ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశం వదిలిపెట్టిపోవాలనే ఆలోచన కూడా అతనికి ఉంది. ఈ చైర్మన్ ఒక కౌన్సిలర్ పోతే నా చైర్మన్ పదవి పోతుందని ఆలోచన చేసి ఆ కౌన్సిలర్కే సపోర్ట్ చేస్తున్నాడు. ఇదేం కొత్త కాదు, తాడిపత్రులో కౌన్సిలర్లు చేసేది. ఇప్పుడు కూడా ఈ మల్లికార్జున అనేతను ఈ అమ్మాయే కాదు, ఇంకా ఒకరో ఇద్దరు ఉన్నట్లుంది.